మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ చట్టం అనేది ఉందా అని టీడీపీ కర్నూలు పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలు ముంతాజ్ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నంద్యాల పార్లమెంటు మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సొంత ఇలాకలోనే ఓ దళిత మహిళపై మానవ మృగాలు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చినప్పటికీ ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. టీడీపీ కర్నూలు పార్లమెంటు విభాగం అధ్యక్షురాలు ముంతాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా అని ప్రశ్నించారు. దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీసులెందుకు, మహిళా అధికారులెందుకు అంటూ ఎద్దేవా చేశారు. మహిళల భద్రత కోసం, అక్క చెల్లెమ్మల కోసం, రక్షణ కోసం దిశ చట్టం ఏర్పాటు చేసి ఇకపై నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కాకుండా చూసి నిందితులను కఠినంగా శిక్షించాలని, లేదంటే హింస ప్రవృత్తి పెచ్చుమీరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇంత దారుణం జరగడం చాలా సిగ్గుచేటు. మహిళలకు, దళిత మహిళపై ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. బోతి మీద మీసం రాని పిల్లలు కానీ ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు జరుపుతూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వంలో రక్షణ అంటూ కరువైపోయింది. ఎవరు ఏం చేసినా చెల్లుతుందిలే, ఇది మా సొంత జిల్లా, మేమేం చేసినా కానీ మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేదు అనేది వాళ్ళ అభిప్రాయము. వైఎస్ విజయమ్మ గారైతే ఒక్క ఓటు అని చెప్పేసి కొంకు పట్టి అనుకుని మరీ ఓటు తెప్పించుకోయినారే, ముఖ్యమంత్రికి తన కొడుకును కూర్చోబెట్టింది. వాళ్ళ ముఖ్యంగా తెలియదా మహిళల బాధ ఏమనేది? అసలు ఏం చేస్తుంది ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలకు రక్షణనే తప్పైపోయింది. వైఎస్ పాలన అనేది ఇప్పుడు ఇంతకుముందు ఎంత బాగుందని అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ కొడుకు వచ్చినాక అదే ఆశ పెట్టుకొని ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు రక్షణనే తప్పైపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు జనాలు. గత ఏడాది డిసెంబర్ నెలలో దిశ చట్టం ఏర్పాటు చేస్తాము, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా నెత్తిగా పెట్టుకొని చూసుకుంటాను, వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదని జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో లాగా పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం అవుతుంటే కూడా ఈరోజు ఒక వార్త చల్లగా వినిపిస్తున్నారు. అదేంటంటే అసలు దిశ చట్టం అనేదే కార్యరూపం దాల్చలేదు, అది అసలు చట్టమే కాలేదు. అంటే లేని చట్టాన్ని ఉందని చెప్పి ప్రజలకు మభ్యపెట్టి మహిళలను ఘోరంగా మోసం చేసిన ముఖ్యమంత్రిని ఈరోజు ఏమనాలో మనకు అర్థం కాని పరిస్థితి. దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఏర్పాటు చేసినారు? అక్కడ మహిళా కానిస్టేబుళ్లను, మహిళా ఎస్ఐలను, మహిళా డిఎస్పీలను అందరినీ ఎందుకు ఏర్పాటు చేసి ప్రజలను, మహిళలను ఎందుకు ఇంత ఘోరంగా మోసం చేశారనేది మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే మీరు చేసే పరిస్థితి ఎలా ఉందంటే ఆలు లేదు, చూలు లేదు, అబ్బి పేరు సోమలింగం అన్నట్లుగా దిశ చట్టమే కార్యరూపం దాచినప్పుడు, అసలు అది చట్టమే కానప్పుడు, ఆ చట్టానికే దిక్కు మొక్కు ఏమీ లేనప్పుడు మీరు ఇంతమంది మహిళలను ఏ విధంగా చట్టం ఉంది మేము శిక్షిస్తాము, మీ మీద ఈగ వాళ్ళనియమని ఎందుకు ఇంత మోసం చేసినారు? మరి మీ మీద 420 కేసు పెట్టొచ్చా లేదా అనేది మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం.